హలో హలో ఎంత నష్టపోతుందని ఎక్కడ మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా గుర్తించబడిన రోజు ఈరోజు ఆ సందర్భంగా ఈరోజు పట్టణంలో దీని గురించి చేసేదానికి ఒక ర్యాలీ తీయడం జరిగింది. ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్పారు, చాలా వివరంగా చెప్పారు మత్తు పదార్థాలను బాధితులైన జీవితం ఎలా ఉంటుంది. ఆ ఇంట్లో ఆ కుటుంబ సభ్యులు అంటే ఆ తల్లిదండ్రులు కానీ ఇంట్లో ఒక మన ఇంట్లో ఒక వ్యక్తి ఒక సభ్యుడు ఈ మత్తు పదార్థాలకు అలవాటైతే ఆ ఇంట్లో మిగతా వాళ్ళు ఎంత నరకం అనిపిస్తారో ఆ ఇంట్లో వారికి తెలుస్తుంది. మత్తు పదార్థాలంటే ఏదో అనుకుంటారు కానీ ఒక సారాయ దగ్గర నుంచి కానీ బ్రాండీ విస్కీ దగ్గర నుంచి కానీ గంజాయి దగ్గర నుంచి కానీ కళాయిలు కానీ కవర్ కవర్ కానీ తర్వాత మెడికల్ షాపులో దొరికేటువంటి వైటర్ లిక్విడ్ కానీ ఇలాంటి ఎన్నో ఉన్నాయి మత్తు పదార్థాలు. ఈ మత్తు పదార్థాలు మనకు అందుబాటులో కూడా చాలా వరకు ఉంటాయి, మెడికల్ షాపుల్లో ఉంటాయి, ర్యాలీ షాపుల్లో ఉన్నాయి. ఈ రోజు పాటు కూడా ఈ యొక్క మత్తు పదార్థాలు వాడటం వల్ల జరిగేటువంటి అర్థాలు తర్వాత సమాజం ఎంత నష్టపోతూ ఉంది, యువత ఎంత నష్టపోతుందని ఎక్కడ మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా గుర్తించబడిన రోజు ఈరోజు ఆ సందర్భంగా ఈరోజు పట్టణంలో దీని గురించి చేసేదానికి ఒక ర్యాలీ తీయడం జరిగింది. ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్పారు, చాలా వివరంగా చెప్పారు మత్తు పదార్థాలకు బాధితులైన జీవితం ఎలా ఉంటుంది. ఆ ఇంట్లో ఆ కుటుంబ సభ్యులు అంటే ఆ తల్లిదండ్రులు కానీ ఇంట్లో ఒక మన ఇంట్లో ఒక వ్యక్తి ఒక సభ్యుడు ఈ మత్తు పదార్థాలకు అలవాటైతే ఆ ఇంట్లో మిగతా వాళ్ళు ఎంత నరకం అనిపిస్తారో ఆ ఇంట్లో వారికి తెలుస్తుంది. మత్తు పదార్థాలంటే ఏదో అనుకుంటారు కానీ ఒక సారాయ దగ్గర నుంచి కానీ బ్రాండీ విస్కీ దగ్గర నుంచి కానీ గంజాయి దగ్గర నుంచి కానీ కళాయిలు కానీ కవర్ కవర్ కానీ తర్వాత మెడికల్ షాపులో దొరికేటువంటి వైటర్ లిక్విడ్ కానీ ఇలాంటి ఎన్నో ఉన్నాయి మత్తు పదార్థాలు. ఈ మత్తు పదార్థాలు మనకు అందుబాటులో కూడా చాలా వరకు ఉంటాయి, మెడికల్ షాపుల్లో ఉంటాయి, ర్యాలీ షాపుల్లో ఉన్నాయి,